ఈరోజు పెడుతున్నటువంటి సకినాలు బల చక్కగా ఉన్నాయి. మీకున్న పేరు కూడా అదే వచ్చింది కదా, సకినాల సావిత్రమ్మ అనేది. సకినాలు మంచిగా చేస్తాం కాబట్టి బాగా టేస్ట్ ఉంటాయి, అదే పేరు వచ్చింది. సో మీరు ఎన్నేళ్ళ నుంచి చూడుతున్నారు అట్లా? మీరు నేను చిన్నప్పటి నుంచి చూడుతున్నాం, కానీ మేము షాప్ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ మేము 1 కిలో బియ్యం తోటి స్టార్ట్ చేసాము. ఓకే, ఎప్పుడు ఇంతమంది చూడుతారు కదా, మా దగ్గర 100 మంది ఉన్నారు వర్కర్స్. అయినా ఈ సంక్రాంతికి అందతలేవు. ఈ సంక్రాంతి సకినాలు, ఇందులో ఇవి తెల్ల సకినాలు. అవును, ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు చేస్తారు మీరు? పచ్చకారం అయితే చేస్తాం, ఎండు కారం అయితే చేస్తాం, పండు మిరపకాయలతో చేస్తాం. అది ఇందులో వెన్న వేసి పాలు పోసి చేస్తాం. ఎవరన్నా ఆర్డర్ ఇస్తే వెన్న వేసి పాలు పోసి చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఈ పిండి కొట్టడం ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టం అంటారు కదా, అవన్నీ ఎట్లా చేస్తారు మీరు? పిండి కొట్టుడు బియ్యం 1 గంట నానిన తర్వాత మంచిగా 2-3 సార్లు కడిగి 1 గంట నానిన తర్వాత దేవేస్తారు. దేవేసి అవి పొడి పొడిగా బట్టలు ఆరబోస్తారు. ఆరబోసి పిండి పడతారు. ఇప్పుడు మామూలుగా మనం ఊర్లలో చేసుకునే దాంట్లో కొత్త బియ్యం చేయాలనేది ఉంటుంది, దీనికి కొన్ని టెక్నిక్లు అనేవి ఉంటాయి కదా? ఇక్కడికి ఏం లేదు, ఏ బియ్యం అయినా చేస్తాం. రోజు క్వింటల్ బియ్యం కనుక ఉడుతాయా, క్వింటల్ 2 క్వింటల్ ఏ బియ్యం అయితే ఆ బియ్యమే చేస్తాం. ప్రత్యేకంగా ఇవి సకినాలకు ఏ బియ్యం అయినా పడతాయా దీంట్లో? ఏ బియ్యం అయినా మంచిదే, కానీ చేస్తాం మంచిగా ఉండేటట్టుగా. ఒకసారి కరకర గట్టిగా బియ్యం తోటి లెక్క అట్లా వస్తాయి, కానీ అన్ని బియ్యం చేస్తాం, నువ్వులు పోస్తాం ఎక్కువ. ఇప్పుడు మనం ఎక్కడ ఏ షాపుకు పోయినా ఈ సకినాలు అనేవి దొరుకుతాయి కదా. అవి కాకుండా శ్రీదేవి తెలంగాణ పిండి వంటల్లో సకినాల సావిత్రమ్మ చేసినటువంటి పిండి వంటలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంది? అసలు ఏం చేస్తారు మీరు ఇందులో, ఏం కలుపుతారు? ఏం లేదు, మేము నువ్వులు ఎక్కువ పోస్తాము. నూనె ఎక్కువ పోసి, చాలా పోస్తాం నూనె పోసి, అందులో కాలిస్తే కరకర వస్తాయి. కాకపోతే బియ్యం 1 గంటనే నానబెట్టి పిండి పడతాం. ఎక్కువసేపు నానకుండా మంచిగా కడగడము, నువ్వులు కడుగుడు, బియ్యం కడుగుడు, కాల్చే దగ్గర అట్లా చేస్తే మంచి టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం నూనె పోసి బియ్యం ఎంతసేపు నానబెట్టి అట్లా చేస్తే టేస్ట్గా ఉంటాయి. కరెక్ట్ 1 గంటనే నానబెట్టాలి, మంచి కడగాలి. మంచి కడిగితే మంచిగా తెల్లగా వస్తాయి, మంచిగా ఉంటాయి. నువ్వులు ఎక్కువ పోయాలి. ఇన్ని రకాలు చేస్తుండ్రు కదా, ఇన్ని రకాల్లో మీకు డిమాండ్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది? మాకు ఎక్కువ సకినాలు అరిసెలకే ఎక్కువ ఉంటాయి. సకినాలు, అరిసెలు, లడ్డూలు, నువ్వుల లడ్డు ఎక్కువ. ఇప్పుడు సంక్రాంతికి నువ్వుల లడ్డు, అరిసెలు ఎక్కువ తీసుకుంటారు. సర్వపిండి అయితే ప్రతిరోజు పోతుంది మాకు స్పెషల్. మన తెలంగాణ పిండి వంటలల్లో సర్వపిండి కూడా ఉల్లిగడ్డ చేస్తాము, వట్టిగా చేస్తాము. వట్టిగా చేసిన ఏమో ఎక్కువ రోజులు ఉంటాయి, ఉల్లిగడ్డ చేసిన ఏమో 2 రోజులు ఉంటాయి. అట్లా మీరు చేసినవంత సన్నగా వస్తున్నాయి, నేను చేసినవో ఇంత లావుగా దొడ్డుగా ఉన్నాయి కదా. దానిలో ఉండే టెక్నిక్ ఏంది అసలు? మీకు చేరాక ట్రైనింగ్ లేక అంతేనా? మాకేమో చూస్తే ఈజీగా అనిపిస్తుంది, ఏమున్నది పిండికి ఇట్లా అంటే అయిపోతుంది అని. అదే మీకు చేస్తే తెలుస్తుంది, అది ఎట్లుంది ఆ సకినం మీ సకినం. ఇంతలాగంటే మీరు తీరికి కాలడానికి తేడా ఉంటది, ఇది కాల్చుడు అది కాల్చుడు, అదే తేడా ఉంటది. మరి అంత దొడ్డు ఉంటే ఇవేమో సన్నగా ఉంటాయి. మాకేమో ఎప్పుడు ప్రాక్టీస్ కదా, మళ్ళీ మీరు చుట్టేటి ఏంది 2 చుట్లు అయినా, నేను చుట్టేటి 5 చుట్లు. అదే అట్లా ఎట్లా చూడుతున్నారు అసలు, ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు మీరు? నాకు చిన్నప్పటి నుంచి చేయడం అలవాటే, పల్లెటూరే కదా మాది. పండుగ అయితే అందరు 10 మందిని కలిసి చేసుకుంటాం, ఒకరింట్లో అయినాక ఒకరింట్లో. ఇప్పటి తిరిగే పన్నోళ్ళు ఇట్లా కాదు, పన్నోళ్ళు పిండి దంచిపోతే మేమే అందరం ఒకరింట్లో అయినాక ఒకరింట్లో పండుగ అంటే అట్లా చేసుకునేవాళ్ళం.